హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు వేమా డైలీ. మనం లాస్ట్ వీడియోలో రైతు ఉద్యమాలు, ఒక ప్రాంతంలో రైతులు ఏర్పాటు చేసుకున్న రైతు సంఘాల గురించి, ఫైనల్గా వాళ్ళు 1936లో ఆల్ ఇండియా లెవెల్లో ఏర్పాటు చేసిన కిసాన్ సభ అండ్ కుల ఉద్యమాలు, వాటి బ్యాక్గ్రౌండ్, కుల ఉద్యమాలు చేయడానికి కారణాలు ఏంటి, ఒక్కొక్క ప్రాంతంలో వాళ్ళు ఎలా చేయాలనుకుంటున్నారో బ్యాక్గ్రౌండ్, వాళ్ళకి సంబంధించిన సమస్యల గురించి చూసాము. అయితే జస్ట్ జ్యోతిబా పూలే గురించి అండ్ నేషనల్ బుక్స్ గురించి చూసాం. ఈ వీడియోలో నెక్స్ట్ అంబేద్కర్ గురించి, సదరన్ ఇండియాలో లైక్ తమిళనాడు, కేరళలో జరిగిన ఉద్యమాలు, కుల ఉద్యమాలు ముఖ్యంగా వీటి గురించి చూద్దాము. అంతకంటే ముందు మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక టైం పెట్టి, ఒక 2 మినిట్స్ టైం పెట్టి అట్లీస్ట్ ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి షేర్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతే మాకు ఇంకా వేరే టాపిక్స్ కానీ కొత్త కాన్సెప్ట్స్తో ముందుకు రావడానికి మాకు సపోర్టివ్గా ఉంటుంది. సో ఈ వీడియోలో చూస్తే మనం అంబేద్కర్ ఉద్యమాన్ని, మహార్ మూమెంట్ని తీసుకున్నాడు అని. అంటే 12 సర్వీసెస్ ఫ్రీగా ప్రొవైడ్ చేయాలి, వాటి వ్యతిరేకిస్తూ వచ్చిన ఉద్యమాల్లో బాబా వాలంకర్ నుంచి, గోపాల్ బాబా వాలంకర్ నుంచి అండ్ తర్వాత అంబేద్కర్ తీసుకోవడము, 1920స్లో ఆయన ఒక ఉద్యమాన్ని ముందుకు ఎట్లా తీసుకెళ్ళాడని చూద్దాము. అయితే ఈయన మహారాష్ట్ర సంబంధించిన వ్యక్తే, అంబేద్కర్ కూడా రత్నగిరి డిస్టిక్. అయితే ఈయన పుట్టింది మాత్రం మావు, ఇక్కడ ఇది మధ్యప్రదేశ్లో ఈయన పుట్టాడు. ఈయన గైక్వాడ్ రాజు సంబంధించి, గైక్వాడ్ రూలర్, ఆయన సపోర్ట్ చేసిన వల్ల డబ్బులతో చదువుకున్నాడు హైయర్ ఎడ్యుకేషన్కి. ఈయనతో పాటు ఈ రాజుతో పాటు సాహు మహారాజు కూడా, మహారాష్ట్ర కదా, వారు కూడా హెల్ప్ చేయడం వల్ల ఆయన చదువుకున్నాడు. గైక్వాడ్ రాజు ఎవరంటే బరోడా అంటారు, అట్లా కూడా ఆయన చేయడం వల్ల, ఈ సాహు ఎవరు, కొల్లాపూర్ రాజు, వీళ్ళందరి సహాయంతో ఆయన హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడము, తర్వాత ఈయన కొన్ని ఆర్గనైజేషన్స్ స్టార్ట్ చేయడము అది జరిగింది. అది చూద్దాము. ఈ ఆర్గనైజేషన్స్ ఎక్కువ వరకు కొన్ని కొన్ని ప్రాంత ఆయన మహారాష్ట్ర సంబంధించినవి ఉన్నాయి. ఫస్ట్ అయితే 1924లో బహిష్కృత హితకారిణి సభ. అంబేద్కర్ సంబంధించిన ఈ పార్టీస్ కానీ సభలు కానీ చాలా చాలా ఇంపార్టెంట్ మనకు, ఎందుకంటే ఈవెన్ యూపీఎస్సీలో కూడా ఇవి అడుగుతుంటారు, మనం కన్ఫ్యూజ్ అవుతాం ఒక పేరుతో. అన్ని పేర్లు గుర్తుపెట్టుకోవడము, వీళ్ళవైనా అని గుర్తుపెట్టుకోవడం కూడా కొంచెం కష్టం అవుతుంది, బట్ కొంచెం ఎక్కువసార్లు వినడం వల్ల లాజికల్గా ఏమైనా హింట్స్తో గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. బహిష్కృత హితకారిణి సభ. బహిష్కృత అనగానే మనకు అంబేద్కర్ ఎక్కువ గుర్తొస్తుంటుంది, అంటే వాళ్ళని బయటికి పంపించడం కానీ ఇట్లా బహిష్కరించినట్టుగా మాట్లాడడం కానీ జరిగింది. కాబట్టి ఈయన స్థాపించినది ఇది. అంటే ఇది ఒక డిప్రెస్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ అని చెప్పొచ్చు, డిప్రెస్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్. ఇది 1924లో ఈయన స్థాపించినాడు. నెక్స్ట్ ఇంకొకటి ఇది 1927లో సమతా సంఘ్. సమతా అంటే కూడా నథింగ్ బట్ ఈక్వాలిటీ. ఈక్వాలిటీ కావాలని అని అంటున్నారంటే అంబేద్కర్ గురించి ఎక్కువ మనం గుర్తుపెట్టుకోవాలి. సమతా సంఘ ఒకటి. ఇంకా ఇంపార్టెంట్ ఒకటి ఏదంటే, ఇది యూపీఎస్సీలో కూడా అడిగారు 1942లో ఏం స్టార్ట్ చేశారంటే, ఆల్ ఇండియా షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్, అంటే AISCF ఈయన స్థాపించి 1942లో. వీటి ద్వారానే చాలాసార్లు ఎలక్షన్స్కి వెళ్ళడము, వీరి తరపున నుంచి వేరే పర్సన్స్ కూడా ఈ పార్టీ నుంచి నిలబడగలవడము జరిగిందనమాట. ఇది ఇంపార్టెంట్, చాలా ఆల్ ఇండియా షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్, ఇది ఒక ఇది చాలా ఇంపార్టెంట్. ఇదే నెక్స్ట్ 57కి వచ్చేసరికి, సేమ్ ఇదే 1957కి వచ్చేసరికి RPIగా మారింది, అంటే రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా. ఇది ఎవరిది ఎవరిది పార్టీస్ ఎవరిది అన్నప్పుడు మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్లో కూడా ఇది ఇంపార్టెంట్, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఇది ఎవరిది అని అడిగితే అంబేద్కర్ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒకటి ఇంపార్టెంట్. 1945లో ఈయన స్థాపించినది ఏమంటే పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ, ఇది 1945లో ఈయన స్థాపించాడు. అంటే ఈయన 36లో ఒక పార్టీ, పొలిటికల్ పార్టీ కూడా పెట్టాడు, అది ఏదంటే ఇండిపెండెంట్ లేబర్ పార్టీ. ఇది ఇంపార్టెంట్ మనకు, ఎందుకంటే పొలిటికల్ పార్టీ కాబట్టి ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ మనకు. 36లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీకి ఆయన స్థాపించినాడు. అండ్ 1942లో ఈయన
వైస్రాయ్ కౌన్సిల్ ఉంటుంది కదా, ఆ వైస్రాయ్ కౌన్సిల్లో లేబర్ మెంబర్గా చేరాడు. ఎందుకంటే 36లో ఆయన ఇండిపెండెంట్ లేబర్ పార్టీ కొంచెం అవేర్నెస్ ఉండడం వల్ల, అంటే అంబేద్కర్ గురించి ఆయన స్థాపించిన సంస్థల గురించి మనకి ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ పరంగా చూసుకుంటే ఇది బహిష్కృత హితకారిణి సభ ఒకటి, సమతా సంఘ ఒకటి, ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ ఒకటి, పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ ఒకటి, ఇంకా ఇందాక అనుకున్నట్టు ఇండిపెండెంట్ లేబర్ పార్టీ, ఇవన్నీ ఇంపార్టెంట్. ఇలా జర్నల్స్ మనకి ఇంకా ఇంపార్టెంట్ ఏమంటే, బహిష్కృత అనే పేరు ఉన్నప్పుడు ఎక్కువ చాలాసార్లు మనకు అంబేద్కర్ పేరు గుర్తుపెట్టుకోమనుకున్నాం కదా, బహిష్కృత భారతి 1927లో ఈయన జర్నల్ స్టార్ట్ చేశాడు, బహిష్కృత భారతి. అండ్ ఇంకొకటి జనతా 1930లో, సమతాసంగ్ గుర్తుంది కదా, సమతాసంగ్ ప్లస్ ఇట్లా ఈ జనతా అనేది ఒక జర్నల్ అట్లా గుర్తుపడు, సమత అండ్ జనతా ఒకటి, బహిష్కృత హితకారిణి సభ ఒకటి, బహిష్కృత భారతి అనేది జర్నల్, ఇట్లా గుర్తుపెట్టుకోవాలి రెండింటిని. ఇది మనకు అంబేద్కర్ సంబంధించిన అన్ని విషయాల్లో జర్నల్స్ పార్టీస్ ఇది ఎక్కువ మళ్ళీ ఇలాంటి నేమ్స్తో వచ్చేవి గాంధీ దగ్గర కూడా ఉంటాయి, గాంధీ సంస్థలు కానీ ఆర్గనైజేషన్స్ కానీ పత్రికలు కానీ సిమిలర్గా ఉంటాయి. ఎందుకంటే గాంధీ కూడా ఎక్కువగా అన్టచబుల్స్ గురించి ఫైట్ చేయాలనుకొని అంబేద్కర్తో కొన్ని డిఫరెన్సెస్, అంబేద్కర్ గాంధీకి డిఫరెన్సెస్ ఉండడము అన్నిటి వల్ల పేర్లలో మాత్రం కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి, అది కన్ఫ్యూజ్ అవ్వకూడదు మనం. ఇది చాలాసార్లు గాంధీ సంస్థలు కూడా అంబేద్కర్ పెట్టినట్టుగానే పేర్లు అట్లా ఉంటాయన్నమాట మనకు. అండ్ 1927లో అంబేద్కర్ ఇట్లా ఈ సత్యాగ్రహం స్టార్ట్ చేయడము వీటి గురించి, ఇలా దళితుల గురించి అట్లా ఆయన ఎక్కువగా ఫేమస్ అయినమాట. అంటే బావుల్లో నుంచి వాటర్ తీసుకోవాలి అనే దాని గురించి అలో అప్పటికి అండరాంటితనం ఉంది, సో వాళ్ళని అలో చేయట్లేదు బావుల దగ్గరికి అట్లా ఉంది కాబట్టి ఈయన ఎక్కువ దాని గురించి ఫైట్ చేసి దాన్ని సక్సెస్గా అవ్వడం వల్ల ఎక్కువ పేరు వచ్చింది అనమాట ఈయనకు. తర్వాత 1930లో టెంపుల్స్కి కూడా, దేవాలయాల్లోకి కూడా ఎంటర్ అవ్వాలి దళితులు అని చెప్పడం కూడా ఈయన ఎక్కువగా ఫేమస్ అయిపోయింది దాంతో కూడాను. అయితే ఈయన కొన్ని బుక్స్ ఉన్నాయి, ఈయన రాసిన బుక్స్ ఏమంటే పార్టిషన్ ఆఫ్ ఇండియా, ఒకటి అండ్ పార్టిషన్ ఆఫ్ ఇండియా ఒకటి, కాస్ట్ ఇన్ ఇండియా, దే మెకానిజం, అండ్ డెవలప్మెంట్ కాస్ట్ ఇన్ ఇండియా అండ్ దే మెకానిజం ఇన్ అండ్ డెవలప్మెంట్ ఈ బుక్ కూడా ఇంపార్టెంట్ మనకు. దీనికంటే రెండు కాకుండా గాంధీని కాంగ్రెస్ని తిడుతూ అంటే విమర్శిస్తూ రాసిన బుక్ ఏదంటే వాట్ కాంగ్రెస్ అండ్ గాంధీజీ హ్యావ్ డన్ టు అన్టచబుల్స్. అంటే గాంధీ కానీ కాంగ్రెస్ కానీ ఈ అన్టచబుల్స్కి ఏం చేశారు అని దాన్ని బేసిస్ మీద క్రిటిసైజ్ చేస్తూ రాసిన బుక్ కాబట్టి ఇది ఇంపార్టెంట్ మనకు. ఈ పేరు చూసి మనకు రెండు మూడు సార్లు వింటే గుర్తుంటుంది. ఈ సైమల్టేనియస్గా ఇందాక చెప్పినట్టు గాంధీ కూడా అలాంటి పేరుతోనే స్టార్ట్ చేసిన కొన్ని సంస్థలు ఉన్నాయి. సో గాంధీ స్టార్ట్ చేసిన సంస్థలు ఏమంటే ఆల్ ఇండియా అన్టచబిలిటీ లీగ్, అన్టచబిలిటీ లీగ్ ఇది స్టార్ట్ చేసింది గాంధీజీ. మనం ఆల్ ఇండియా అన్టచబిలిటీ అంటే అంబేద్కర్ స్టార్ట్ చేసినట్టుగా అనిపించవచ్చు, సో ఆ కన్ఫ్యూజన్ ఉండకూడదని చెప్తున్నాను నేను. ఇటు లీగ్ అయినప్పుడు అన్టచబిలిటీ లీగ్ అనేది గాంధీకి సంబంధించింది. ఇంకొకటి ఏదంటే హరిజన్ సేవక్ సంఘ్, ఇది కూడా గాంధీదే, హరిజన్ సేవక్ సంఘ్ ఇది 1932లోనే గాంధీ స్టార్ట్ చేసినాడు. హరిజన్ అనే పేరు ఎక్కువగా వాడేది గాంధీ, అట్లాగైనా గాంధీ పేరు అని గుర్తుపెట్టుకోవాలి, ఇది గాంధీ సంబంధించిందని గుర్తుపెట్టుకోవాలి హరిజన్ సేవక్ సంఘ్. ఈవెన్ గాంధీ జర్నల్ అంటే వీక్లీ జర్నల్ కూడా హరిజన్ ఎప్పుడు స్థాపించినాడు 1932లో స్టార్ట్ చేసినాడు హరిజన్ అనే పత్రిక. ఇంకొకటి గాంధీది ఏది మనం యంగ్ ఇండియా, కానీ ఇక్కడ కుల ఉద్యమాలు కాబట్టి గాంధీకి అంబేద్కర్కి ఉండే డిఫరెన్సెస్ని వాళ్ళు ఇద్దరు వేరే వేరే ఇద్దరు కూడా అన్టచబుల్స్కి మంచి చేయాలని ఇంటెన్షన్తో ఉన్నారు, ఇద్దరు కూడా వాళ్ళకు అన్యాయం జరగకూడదని ఉన్నారు, కానీ కొన్ని మైనర్ కుల విషయంలో కానీ మతం విషయంలో కానీ వ్యతిరేక అట్లాంటి డిఫరెన్సెస్ ఉన్నప్పుడు గాంధీ కూడా సేమ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాడు కదా, ఇవి రెండింటికి కన్ఫ్యూజన్ అవ్వకూడదని గాంధీ గురించి చెప్పిన ఇవన్నీ
గుర్తుపెట్టుకోవాలి. హరిజన్ కానీ, హరిజన్ సేవక సంఘ్ కానీ అట్లా గుర్తుపెట్టుకోవాలి. అంబేద్కర్ని మోడ్రన్ మను అంటారు, ఎందుకంటే ఈయన ఒక హిందూస్ గురించి హిందూ కోడ్ బిల్ అంటారు కదా, హిందూ కోడ్ బిల్ ఈయన డ్రాఫ్ట్ చేసినాడు. అంటే హిందూ కోడ్ బిల్ పర్సనల్ లాస్ సంబంధించినవి, హిందూ సంబంధించిన పర్సనల్ లాస్ గురించి ఈయన కొన్ని ఇది బిల్ తయారు చేయడం వల్ల హిందూ కోడ్ బిల్ అని మోడ్రన్ మను అంటారు. ఈయన కూడా కొన్ని ఉద్యమాలు చేయడం వల్ల ఈ మహారాష్ట్ర నార్థన్ ఇండియాలో చూసినప్పుడు ఇవన్నీ కూడా మనకు గుర్తుంటాయి. ఇంకొన్ని కొన్ని చిన్న చిన్న పేర్లు కూడా ఉంటాయి, విఆర్ షిండే కానీ, శ్రీపదరావు షిండే అని, ఇట్లా లక్ష్మణరావు తోసార్, ఇలా కొన్ని కొన్ని పేర్లు ఉంటాయి. అది గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టమని నేను ఒకళ్ళ బుక్లో అట్లా కనిపిస్తే ఎక్కడైనా ఒక లైన్ వాళ్ళ పేర్లు వాళ్ళ ప్రాంతం కానీ లేకపోతే వాళ్ళకి ఏదైనా ఫేమస్ బుక్ ఉంటే కానీ అట్లా గుర్తుపెట్టుకోండి. అట్ ద సేమ్ టైం సదరన్ ఇండియాలో జరిగిన మూమెంట్స్, అంటే ఈ కుల ఉద్యమాలు ఎలాంటివి జరిగినాయంటే, మద్రాసు రాష్ట్రంలో ఇప్పుడు తమిళనాడు, ఆ మద్రాసు రాష్ట్రంలో తమిళ్ మాట్లాడే వాళ్ళే కాకుండా తెలుగు మాట్లాడే వాళ్ళు అండ్ కన్నడ మాట్లాడే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నారు, తమిళ్ వీళ్ళందరూ ఉన్నారు మద్రాసు రాష్ట్రంలో. మనం అనుకున్నాం లాస్ట్ వీడియోలో చూసినట్టుగా మద్రాసులో ఎక్కువగా బ్రిటిషర్స్ ఉండడం వల్ల బ్రాహ్మిన్స్ ఈజీగా వెంటనే ఫాస్ట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ని అడాప్ట్ చేసుకోవడము అట్లాంటి ఉద్యోగాలు పొందడానికి ఈజీ అయింది. సో తక్కువ తమిళనాడులో జస్ట్ 3% ఉన్న బ్రాహ్మిన్స్ కూడా ఎక్కువ ఉద్యోగాల్లో చేరిపోవడం, 60-70% ఉద్యోగాలు వాళ్ళు చేరిపోవడంతో వాళ్ళ పెత్తనం ఎక్కువైందని చెప్పి మిగతా కింద కులాలందరూ కూడా, అంటే ఖచ్చితంగా వీళ్ళు అండరాని కులం చెందించిన వాళ్ళే అయిండాల్సిన అవసరం లేదు, మిగతా ఏ కుల కింద కుల ప్రతి కులం వాళ్ళు కూడా బ్రాహ్మిన్స్కి వ్యతిరేకంగానే ఉన్నారు అప్పటికి. సో వీళ్ళందరూ కలిసి ఉద్యమం చేయాలనుకున్నారు. ఈ తెలుగు మాట్లాడే వాళ్ళు భాష తెలుగు అయినప్పుడు వాళ్ళ కులం పరంగా చూసినప్పుడు ఎక్కువ మంది ఎవరు ఉన్నారు లీడర్స్గా, రెడ్డి, కమ్మ, బలిజ లాంటి వాళ్ళు తెలుగు మాట్లాడేవాళ్ళ నుంచి, కన్నడ ప్రాంతం నుంచి కూడా కొంతమంది ఉండి, తమిళ్లో ముదిలియార్ చెట్టియార్ అనే వర్గం చెందిన వాళ్ళు అండ్ కేరళలో నాయర్స్, కేరళలో ముఖ్యంగా నాయర్స్, వీళ్ళందరూ ఒక్కొక్క లీడర్స్ అందరూ కలిసి ఫామ్ అయ్యి ఒక పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేయాలి అనుకున్నారు. అది స్టార్ట్ చేసిన పార్టీ ఏదంటే 1917లో సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ ఈ పార్టీ స్థాపించినారు. 1917 గుర్తుందా మనకు, ఆ లాస్ట్ అప్పుడు సురేంద్రనాథ్ బెనర్జీ కూడా ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ అనే పార్టీ స్థాపించాడు, ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ ఆ పార్టీ కూడా స్థాపించాడు సైమల్టేనియస్ ఆ 1917లోనే. సో ఈ పార్టీ సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ అనే వీళ్ళు స్థాపించిన పార్టీ, దీన్ని జస్టిస్ పార్టీ అంటారు, జస్టిస్ పార్టీ. చాలా ఫేమస్ మనకు సౌదర్న్ ఇండియాలో, తమిళనాడులో ముఖ్యంగా ప్రతి ఉద్యమం తీసుకున్నప్పుడు దీంతోనే అసలు బేసిక్ ఉద్యమాలన్నీ మనం జస్టిస్ పార్టీ నుంచే మొదలయ్యాయని చెప్పొచ్చు. అంటే చాలా స్ట్రాంగ్ పార్టీగా మంచిగా వాళ్ళ ఇంటెన్షన్తో ఒక మంచి మోటోతో స్టార్ట్ చేసి మిగతా అందరికీ కూడా అన్ని ప్రాంతాలకు అంటే తమిళనాడులోనే మిగతా వర్గాలకు కూడా చేరేలాగా ఉంది. జస్టిస్ పార్టీ అనేది ఇంపార్టెంట్, ఇలా ఫౌండర్స్ ఇంపార్టెంట్ మనకు. ఈ ఫౌండర్స్ ఎవరంటే సిసిఎన్, ముదిలియార్, ఎట్లీస్ట్ సగం పేరైనా కొంచెం అయినా గుర్తుంటే మనకు ఆప్షన్స్లో ఎలిమినేట్ చేయడానికి పనికి వస్తుంది. జస్టిస్ పార్టీ ఫౌండర్స్ వీళ్ళందరూ అండ్ పి త్యాగరాజ చెట్టియార్, త్యాగరాజ చెట్టియార్ ఒకరు అండ్ టిఎన్ నాయర్ ఒకరు, వీళ్ళు ముగ్గురు ఇంపార్టెంట్. ఇంకొంతమంది కూడా ఉన్నారు బట్ వీళ్ళైతే బేసిక్గా ఇంపార్టెంట్. ముదిలియార్ ఒకరు, ముదిలి ఎట్లా గుర్తుపెట్టుకోవడం కోసం అంటే ముదిలియార్, చెట్టియార్, నాయర్ ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు 1917లో పార్టీ ఏర్పాటు చేసి 1920లో ఉండే ఎలక్షన్స్లో వీళ్ళు పార్టిసిపేట్ చేసి గెలుపొందినారు బాంబే, ఐ మీన్ మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి. సో వీళ్ళు చాలా పవర్ఫుల్గా అయిపోయినారు అని చెప్పి చెప్పొచ్చు. ముందుకెళ్ళే కొద్దీ కూడా వీళ్ళు ఇంకా చాలా పవర్ఫుల్గా మారడంతో పెద్ద పెద్ద లీడర్స్ అందరూ వీళ్ళ పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. అంటే వీళ్ళ ఫౌండర్స్ పేర్లు మనకి ఎవరెవరు అనేది చాలా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకొని నెక్స్ట్ ఇది జస్టిస్ పార్టీ ఎప్పుడు ఏర్పడింది అండ్ క్రొనాలజీ కూడా అవసరం మనకు. ఫస్ట్ ఏది ఏర్పడింది, నెక్స్ట్ పార్టీగా మారడం, ఇట్లాంటివన్నీ జరిగినప్పుడు నెక్స్ట్ సదరన్ ఇండియాలోనే అంటే తమిళనాడులోనే ఒక ఉద్యమం స్టార్ట్ అయింది 1925లో. ఇది చాలా అవసరం మనకు, అంటే ఆత్మగౌరవ ఉద్యమం చెప్పొచ్చు. ఇది ఆత్మగౌరవ ఉద్యమం, ఇది దళితులు స్టార్ట్ చేసినారు.
ఎవరు ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేసిందంటే ఈవి రామస్వామి నాయకర్. తమిళనాడు గురించి మనం ఈ మధ్య రెగ్యులర్గా న్యూస్లో వినొచ్చు, ఎందుకంటే ఈ కర్ణాడ చనిపోవడం వల్ల ఆ వాటి బ్యాక్గ్రౌండ్ అంతా బయటకు వస్తుంది మనకు. అంటే అక్కడ జరిగిన హిస్టరీ ఏది, అక్కడ ఉద్యమాల గురించి, ఆయన రోల్ గురించి ఇట్లా చెప్తున్నప్పుడు మనకు ఫాలో అయ్యింది ఉంటాం కొంతసార్లు. ఈవి రామస్వామి నాయకర్, ఈయననే ఫేమస్గా ఏమంటారంటే పెరియార్ అంటారు. ఈ పేరుతోనే నేను వెల్ నోన్ పర్సన్ మనకు, పెరియార్ అనే పేరుతో. ఈయన 1925లో ఆత్మగౌరవ ఉద్యమం, సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అని స్టార్ట్ చేయడము. దీనికి ఈయన కొన్ని రాడికల్ ప్రోగ్రామ్స్, అంటే కన్వెన్షనల్ కాదు, చాలా రాడికల్గా ఉండడము. ప్రతిదాన్ని హిందూ మతాన్ని అన్నింటినీ ఆయన వ్యతిరేకిస్తున్నాడు. హిందూ సంస్కృతిని అంటే వీళ్ళ అన్నింటినీ, వీళ్ళ ఉద్యమ, వీళ్ళ బ్రాహ్మిన్స్కి ఉండే ఆచారాలు వాటన్నింటినీ వ్యతిరేకిస్తూ, దళితుల కోసము, బలహీన వర్గాల కోసం వీళ్ళకి ఆత్మగౌరవం అంటే వీళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా తగ్గిపోతుంది, అనగదొక్కేస్తున్నారు బ్రాహ్మిన్స్, వాటిని తిరిగి పొందడం కోసము దళితులకు ఉద్యమం చేయాలి, ఆ పోరాడితే మళ్ళీ తిరిగి పొందవచ్చు అన్నట్టుగా. ఈయన ముఖ్యంగా విశాల ద్రావిడ ఉద్యమం చెప్పొచ్చు, విశాల ద్రావిడ ఉద్యమం చేయాలి అని అనుకోవడంలో ఈయన మంచి ఫేమస్ లీడర్. దీనికి విశాల ఇట్లా అన్ని ప్రాంతాలు కలిసి ఉండాలి, ద్రావిడ అంతా కలిసి ఉండాలి అన్నట్టుగా. ఈయన దేవుడు, కులము, బ్రాహ్మణిజం ఈ మూడింటికి వ్యతిరేకంగా ఉన్నాడు. దేవుడు అస్తిత్వాన్ని వ్యతిరేకించడము, కులాన్ని వ్యతిరేకించడము, ముఖ్యంగా బ్రాహ్మణత్వాన్ని కూడా వ్యతిరేకించడం, ఈ మూడింటిని ఆయన కంప్లీట్గా వ్యతిరేకించేసినాడు. స్వతంత్రం కావాలని కూడా ఆయన ఎక్కువ అడగలేదు. స్వతంత్రం కంటే ముందు ఆత్మగౌరవం పట్ల మనకు అవగాహన ఉంటే ఇండిపెండెన్స్ గురించి మనం మాట్లాడగలుగుతాం. ఫస్ట్ మాకు సెల్ఫ్ రెస్పెక్టే లేదు, అలాంటప్పుడు మేము ఇండిపెండెన్స్ కావాలని అడిగితే ఏం లాభం అన్నట్టుగా ఆయన దాన్ని కూడా ఇండిపెండెన్స్ కూడా పట్టించుకోలేదు ఎక్కువగా. ముఖ్యంగా ఈ అంటరాంతనము వీటన్నిటి గురించి రాజీ లేకుండా మనం ఫైట్ చేసి తర్వాత చూసుకుందాము ఇండిపెండెన్స్ కావాలా వద్దా అనేది. బ్రిటిషర్స్ వెళ్ళిపోయినంత మాత్రమే ఇక్కడ పరిస్థితులు బాగుపడిపోతాయి, మంచి జరుగుతుందని గ్యారంటీ ఏం లేదన్నట్టుగా ఆయన బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా కాకపోయినా ఫస్ట్ అయితే మాకున్న సమస్యలు తీరాలని చెప్పి ఆయన ఫైట్ చేస్తున్నాడు. తమిళనాడు ప్లస్ కేరళ, ఆంధ్ర ప్రాంతంలో కూడా ఈయన ఉద్యమాలు, ఈయన భావాలన్నింటినీ స్ప్రెడ్ చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా కేరళలో వైకోమ్, అంటే వైకోమ్ అనే ఈ తెగ సంబంధించిన ఈ దళితులని, వైకోమ్ అనే దళితులని టెంపుల్కి అలో చేయలేదు, ఎంట్రీ అవ్వడానికి అలో చేయనప్పుడు ఈయన దాని గురించి ఫైట్ చేసి పెరియార్ ఉద్యమాలు ఈ కేరళలో ఉద్యమం జరిపి ఈయన దేవాలయ ప్రవేశాన్ని కల్పించడానికి ట్రై చేసినాడు, జరిపించేసినారు ఈయన. అంటే దీనికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు, గాంధీని సపోర్ట్, మిగతా సపోర్టర్స్, ఈయన అనుచరులు సపోర్ట్ చేసిన గాంధీ ఏమంటున్నాడంటే వైకోమ్ అనేది కేరళ సంబంధించింది, సో మీరు తమిళనాడు సంబంధించిన వాళ్ళు, మీరు స్థానికులు పరిష్కరించుకుంటారు ఆ విషయాన్ని, ఆ వైకోమ్లో దళితులు టెంపుల్ ముందు వెళ్ళకూడదని అట్లాంటి రూల్స్ అన్నీ పెట్టుకున్నారు, కానీ మీరు ఇన్వాల్వ్ అవ్వద్దండి అని పెరియార్కి గాంధీ చెప్తున్నాడు, మీకు సంబంధం లేదు, స్థానికులు చూసుకుంటారు అని. కానీ పెరియార్ వినలేదు, ఈ స్థానికుల సమస్య కాదు, దళితులందరి సమస్య, మేము దళితుల పక్షాన్ని ఉండి ఫైట్ చేస్తామని చెప్పి ఆయన ఫైట్ చేసి జైలు కూడా వెళ్ళినారండి ఈ విషయంలోనే. అంటే కంప్లీట్గా ఈ పెరియార్ అనేది చాలా ఎక్కువ బ్రాహ్మిన్స్కి వ్యతిరేకం కాబట్టి ఈయన ఉద్యమంతో తమిళనాడులో బ్రాహ్మిన్స్ పవర్ చాలా చాలా తగ్గిపోయిందని చెప్పొచ్చు. వాళ్ళ ప్రభావం చాలా సంవత్సరాల పాటు కూడా అక్కడ లేకుండా చేసిన పర్సన్ ఎవరంటే ఈ పెరియార్ పేరు గుర్తుపెట్టుకోవాలి మనము. ఈయన ఆత్మగౌరవ సభ, ఈయన అంతకుముందు అక్కడే తమిళనాడులో స్టార్ట్ అయిన పార్టీ అనుకున్నాం జస్టిస్ పార్టీ, ఆ జస్టిస్ పార్టీలో ఈయన ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో ఆయన విభేదించి నెక్స్ట్ ఈ జస్టిస్ పార్టీలో ఆయన జాయిన్ అయ్యాడు. ఇప్పుడు 1925లో నేను జస్టిస్ కాంగ్రెస్ పార్టీ నుంచి వదిలేసి జస్టిస్ పార్టీలో చేరాడు. ఈయన చేరిన తర్వాత జస్టిస్ పార్టీ చాలా ఫేమస్ అయ్యి పాపులర్ అయిపోతుంది పార్టీ అప్పటికి. 1938 కంతా ఈయన జస్టిస్ పార్టీకి ఒక హెడ్ అయిపోయింది, ఒక అధ్యక్షుడిలాగా లీడర్ లాగా అయిపోయినాడు. అంటే వేరే పార్టీ నుంచి వచ్చినా కూడా ఈయన హెడ్ అయిపోయింది. ఈయన అంత ఫేమస్ అవ్వడానికి కారణం ఏంటంటే ఈయన యాక్టివిటీస్ డిఫరెంట్గా ఉన్నాయి. ఎప్పుడైతే అనుకున్నట్టు మనం కేరళలో వైకోమ్ టెంపుల్ దగ్గర ఇట్లా అంటరాంతరం చే ఉండకుండా టెంపుల్కి అందరినీ అలో చేయాలి అని అట్లా ఫైట్ చేస్తూ పాపులర్ అయిన తర్వాత ఈయన బేసిక్గా బలిజ కులం సంబంధించిన వ్యక్తి. ఈయన అందరినీ కలుపుకున్నాడు, తమిళ్, కన్నడ, తెలుగు అందరినీ కలుపుకోవడము. ఆయన కాంగ్రెస్గా ఉన్నప్పుడు ఖద్దర్ని కూడా ఆయన సపోర్ట్ చేశాడు. ఖద్దర్ అనే బట్టలు వేసుకోవాలి, ఖద్దర్ క్లాత్ వేసుకోవాలి మనము, దానికి సపోర్ట్ చేయడము. ఈయన అన్ని ఒక డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్తో ఆయన ముందుకెళ్ళడం వల్ల చాలా పాపులర్ అయిపోయినాడు.
ఈయన మనుస్మృతిని కాల్ చేయడము, అంటే హిందుత్వానికి సంబంధించినది కాబట్టి, బ్రాహ్మణ్కి సంబంధించింది కాబట్టి మనుస్మృతిని కాల్ చేయడము. ఇంకా ఇప్పటికీ మనం న్యూస్లో డిబేట్స్లో కొన్ని చూస్తుంటాము, రాముడు గొప్పన రావణుడు గొప్పన అనే చర్చ కూడా ఈయన ఎక్కువ తీసుకొచ్చినాడు. రావణుడు అంటే ద్రవిడియన్, రాముడు అంటే ఆర్యన్. సో ఇద్దరు వేరు, ఈ రావణుడే గ్రేట్ రాముడు కంటే, రాముడు మంచివాడు కాదు అని, అధర్మ పురుషుడు అని కూడా ఈయన ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చినాడు అప్పుడు. అంటే ఇవన్నిటికీ చర్చ ఇప్పటికీ నడుస్తుంది. అంటే ఆ కాన్సెప్ట్ ఇలాంటి వాళ్ళు తీసుకొచ్చిన చర్చ అనమాట. అసలు ఆ కాన్సెప్ట్ని బయటకు తీసుకొచ్చి అంతకుముందు రాముడు దేవుడు అనే దాని నుంచి కూడా నేను బయటకు వచ్చి, కాదు రాముడు దేవుడు కాదు అనేలాగా కూడా ఆ కాన్సెప్ట్స్ అన్నీ ఆయన బయటకు తీసుకొస్తూ ఉన్నాడు అనమాట. ఈయన జస్టిస్ పార్టీకి అధ్యక్షుడు అయిన కంటే ముందరనే 1935లో జరిగిన ఈయన భాష, తమిళనాడు అంటే మనకు ఎక్కువ గుర్తొచ్చేది ఏది, భాషా ఉద్యమం. వాళ్ళు హిందీ అనేదానికి ఎప్పుడు వ్యతిరేకిస్తూ ఉంటారు. హిందీ అనేది వాళ్ళకి ఇంపోజ్, అంటే స్ట్రాంగ్గా వాళ్ళ మీద ఇంపోజ్ చేస్తే వాళ్ళకి ఇష్టం ఉండదు. అంటే తమిళ భాషకే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తుంటారు వాళ్ళు ఇప్పటికీ కూడాను. 1935లో జరిగిన ఎలక్షన్స్లో, అక్కడ మద్రాసులో జరిగిన ఎలక్షన్స్లో రాజాజీ గెలవడంతో ఆయన ఏమనుకున్నాడు, తమిళనాడులో నిర్బంధంగా హిందీని కంపల్సరీగా హిందీని నేర్చుకోవాలి, టీచింగ్లో స్కూల్స్లో అట్లా ఉండాలని పెట్టినప్పుడు ఈ పెరియార్ హిందీకి వ్యతిరేకంగా చాలా స్ట్రాంగ్గా ఉద్యమం చేశాడు. అట్లా ఆయనకి ఇంకా ఎక్కువ పాపులారిటీ వచ్చింది. అంటే ఈ ఎప్పుడైతే హిందీ ఉద్యమానికి వ్యతిరేకంగా, హిందీ భాష మేము చదవాల్సిన అవసరం లేదు అని దానికి వ్యతిరేకంగా ఈయన అన్నింటినీ ఉద్యమాలు చేయడం వల్ల, ఆయన ఇంకా పాకిస్తాన్ సపోర్ట్ చేయడం కూడా, పాకిస్తాన్ సపరేట్ దేశంగా ఏర్పడడానికి కూడా ఆయన సపోర్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఈయన డిమాండ్ ఏది, ద్రవిడిస్తాన్, ద్రవిడిస్తాన్ అంటే ఈయన సపరేట్గా ద్రవిడ రాష్ట్రం దేశంలాగా ఉండాలని, ఇట్లా అన్నీ ఒక కొత్త కొత్త కాన్సెప్ట్స్తో ఆయన వచ్చినందుకల్ల ఆయన చాలా ఫేమస్ అయిపోయి 1938 ఇందాక చూసినట్టుగా ఆయన జస్టిస్ పార్టీకి ప్రెసిడెంట్ అయిపోయినాడు. ఈ జస్టిస్ పార్టీని తర్వాత కాలంలో 1944 డీకేగా మారింది, అంటే ద్రవిడ కజగం. ఈ పార్ట తర్వాత తర్వాత చాలా స్ప్లిట్స్ అవుతూ ఉంది. డీకే అంటే ద్రవిడ కజగం అనే పార్ట్ జస్టిస్ పార్టీ నుంచి చూసుకుంటే మనము జస్టిస్ పార్టీ, నెక్స్ట్ వచ్చి డీకేగా మారింది. డీకే అనే పార్టీ ఇది కూడా పెరియార్ ఉన్నప్పుడు అది స్ప్లిట్ అయింది, మళ్ళీ ఒక స్ప్లిట్ అయ్యి, ఈ స్ప్లిట్ చేసిన పర్సన్ ఎవరంటే అన్నాదురై. స్థాపించిన పార్టీ ఏదంటే డిఎంకే. డిఎంకే అంటే ద్రవిడ మున్నేట్ర కజగం. జస్టిస్ పార్టీ నుంచి డీకే, డీకే నుంచి డిఎంకే. ఈ డిఎంకే ఎవరు అంటే అన్నాదురై. ఈయననే డీకే నుంచి వేరుబడి అన్నాదురై ఈ డిఎంకే అనే పార్టీ స్థాపించినాడు. ఈ డిఎంకే కూడా మళ్ళీ అట్లానే లేదు. ఈ డిఎంకేలో అన్నాదురై అనుకున్నప్పుడు ఈయనకున్న శిష్యులు ఎవరంటే ఇద్దరు, కరుణానిధి ఒకరు, ఎంజీఆర్ ఒకరు. వీళ్ళిద్దరు కూడా మళ్ళీ ఈ డిఎంకే కంటిన్యూ అవుతున్నప్పుడు కరుణానిధి ఇప్పుడు కూడా కరుణానిధి పార్టీ వాళ్ళ పార్టీ డిఎంకే. ఈ డిఎంకే పార్టీ కంటిన్యూ అయింది, కానీ ఇక్కడున్న ఎంజీఆర్ మళ్ళీ బయటకు వచ్చి ఏఐఏ డిఎంకే పార్టీ స్థాపించినారు. జస్టిస్ పార్టీ ఫైనల్గా రెండు స్ప్లిట్స్గా, మేజర్ స్ప్లిట్స్గా ఉంది. అంటే ఇదేది, ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం, ఇది జయలలిత పట్టుకున్నప్పుడు ఈ పార్టీ ఆమె, అంటే ఎంజీఆర్ నుంచి మళ్ళీ జయలలితకు వచ్చింది పార్టీ. అంటే కానీ ఎప్పుడు జయలలిత చనిపోయినప్పుడు జరిగిన ఎట్లా ఉండేది మనకు అంటే, ఈమె బ్రాహ్మిన్స్కి వ్యతిరేకంగా స్థాపించిన జస్టిస్ పార్టీ ఫైనల్గా జయలలిత బ్రాహ్మిన్ కాబట్టి ఆమె చేతిలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఆ ఉద్యమం అనేది బేసిక్ కాన్సెప్ట్సే మర్చిపోయింది. తమిళనాడులో జరిగిన ఈ కుల ఉద్యమాలతో వచ్చిన పార్టీలో బేసిక్ ప్రిన్సిపల్స్ మిస్ అయినాయి అన్నట్టు కూడా మనకు విమర్శలు వచ్చేవి అనమాట. అంటే ఇప్పుడు ఇది చిన్న ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, మనకు తెలుగులో ఒక ఇద్దరు మూవీ ఉంది, దాంట్లో క్యారెక్టర్స్ గురించి చెప్తే మనకు కాన్సెప్ట్ గుర్తుంటుంది అనుకుంటున్నాను నేను. వీళ్ళైతే చూడండి, ఆ సినిమా చూడకపోయింది అంటే, ఇది డీకే. అప్పుడు డీకే నుంచి, ఇది పెరియార్ నుంచి డిఎంకేగా మారింది అంటున్నాము. డిఎంకే అంటే ఇక్కడ ఎవరు, ఆ సినిమాలో నాజర్ ఉంటాడు, ఆయన అన్నదురే క్యారెక్టర్లో నాజర్ ఉంటాడు. ఆ నాజర్ నుంచి స్ప్లిట్ అయిన పర్సన్స్ ఎవరనుకున్నాం మనము, కరుణానిధి క్యారెక్టర్ ఏమో సినిమాలో ప్రకాష్ రాజు ఉంటాడు, ఎంజీఆర్ క్యారెక్టర్ మోహన్ లాల్ ఉంటారు. మళ్ళీ ఇద్దరు కలిసి ఆ పార్టీలో స్ప్లిట్, మళ్ళీ కరుణానిధి పార్టీ నుంచి ఎంజీఆర్ బయటకు వెళ్ళిపోతాడు. ఆ సినిమా చూస్తే మనకు ఒక స్టోరీ లాగా గుర్తుంటుంది. ఇంకా ఈ ఎంజీఆర్ స్టార్ట్ చేసిన
అన్నా డిఎంకే పార్టీ కానీ ఇవన్నిటి కూడా కంటిన్యూ అయ్యి పొలిటికల్గా ముందుకున్నాయి. అంటే వీళ్ళ బేసిక్ కాన్సెప్ట్ అయితే వాళ్ళు కంటిన్యూ అవుతున్నాయని చెప్పలేము. వాళ్ళు ఏ మోటోతో వాళ్ళు స్టార్ట్ చేసినారు ఉద్యమాలు అవన్నీ కంటిన్యూ అవుతున్నాయి ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా అనేది చెప్పలేము. సో ఇదొక మూమెంట్. అండ్ కేరళలో చూసుకుంటే దీంట్లో ఎజువా మూమెంట్ అంటారు, ఎజువా ఉద్యమం. వీళ్ళు ఎజువా అంటే కేరళలో వీళ్ళు దళితులు. ఈ దళితులకి లీడర్ ఎవరు అంటే అరవిప్పరం. వీళ్ళని ఎక్కువగా ఏమంటారంటే కేరళలో జరిగిన ఉద్యమాలు అంటే కేరళలో ఏది కుల ఉద్యమం ముఖ్యంగా చెప్పాలంటే ఎజువా ఉద్యమం. మనము ఏ ప్రాంతంకి ఏ పేరు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే స్టేట్ బట్టి ఆ ఉద్యమం ఎక్కడ జరిగింది అనేది మనకు ఆన్సర్ చేయడానికి కూడా ఉండాలి క్వశ్చన్స్లో మనకు. సో ఈ ఎజువా ఉద్యమం అనేది 1903లో స్టార్ట్ అయింది. అంటే దళితుల పట్ల ఎక్కువ వివక్ష ఉంది అన్నట్లుగా హిందూ మతంలో ఉంటే దళితులు బాగా నష్టపోతున్నారు అంటరానుకూలాలుగా చేస్తున్నారు అని చెప్పి ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేసినారు. దీంట్లో కొత్త మతం రావాలి, కొత్త ఇవన్నీ మొత్తం ఈ హిందువులు అనుకున్న వాటిల్లో అసలు శూద్రులకు లేకపోతే ఇంకా పంచమ కులాలకు ఎలాంటి రోల్ లేదు. ఈ సంస్కృతిలో హిందూ సంస్కృతిలో వీళ్ళకి ఎలాంటి భాగం లేదు. వీరన్నిటిని వ్యతిరేకించి ముందుకెళ్ళాలి, సపరేట్గా ఉండాలి, ఒక కొత్త మతం లాగా కొత్త సామాజిక హోదా కల్పించాలి యజువాలకు, యజువా కులంకి. యజువా అంటారు, ఇజువా కూడా అంటారు. ఈ యజువా కులంకి ఉండాలి అన్నట్టుగా అంటే ఒక కొత్త మత మార్గాన్ని అందించడానికి ట్రై చేసిన పర్సన్స్ ఎవరంటే దీంట్లో లీడర్ పేరు నాను హసన్. ఈయనని ఎక్కువ ఏమని పిలుస్తారంటే నారాయణ గురు. ఈ నారాయణ గురుగా పిలుస్తారు నన్ను వస్తుంది. ఈయన స్టార్ట్ చేసి ఈయన ఒక సంస్థ స్థాపించిన అనమాట, హిందూస్కి వ్యతిరేకంగా ఉండాలి ఈ యజువా కులం వాళ్ళకు. అంటే 26% ఉన్న వీళ్ళు చాలా పేదరికంలో ఉన్నారు యజువాలు. విద్య లేదు, సోషల్గా మంచిగా లేరు, ఎకనామికల్గా కూడా ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి, టెంపుల్స్కి వెళ్ళడానికి అలో లేదు, ఇలాంటి ఈవెంట్స్ చేసుకోవాలన్నా రిచువల్స్ చేసుకోవాలన్నా ఛాన్సెస్ లేవు వీళ్ళకు. అందుకని వీళ్ళందరికీ ఫ్రీగా సర్వీస్ చేయాలి వీళ్ళందరూ కూడా. ఇవన్నీ కాకుండా ఉండడం కోసము నేను ఒక సంస్థ స్థాపించినాడు. ఆ సంస్థ ఏదంటే 1902లో శ్రీ నారాయణ ధర్మ ప్రతిపాలన. అంటే అందుకని దీన్ని ధర్మపాలన ఉద్యమం కూడా అంటారు. శ్రీ నారాయణ ధర్మ ప్రతిపాలన అనే సంస్థను స్థాపించి దీంట్లో ఒక మోటోతో అంటే ఒకటే దేవుడు ఒకే కులం, దేవుడు ఒకరే కులం ఒకరే అని, ఒకటే మతం కూడా అంటే వన్ గాడ్ వన్ క్యాస్ట్ వన్ రిలీజియన్ అంటారు. ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చిన పర్సన్ ఎవరు అన్నప్పుడు కూడా మనకు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఈయన పేరు అనే వాళ్ళ కాన్సెప్ట్స్ నేను ఎక్కువగా చెప్తున్నాను. ఎందుకంటే కొంచెమైనా మనకు ఎప్పుడు ఎక్కువ చదువుకుంటేనే కొంచెమైనా గుర్తుంటుంది. ఎగ్జామ్లో మనకు ఇన్ని పాయింట్స్లో ఒక్క పాయింట్ గుర్తొచ్చినా ఆన్సర్ చేయడానికి ఆప్షన్స్ను ఎలిమినేట్ చేయడానికి పనికి వస్తుందని చెప్తున్నాను. ఈ నారాయణ గురు కాన్సెప్టే ఒక దేవుడు ఒక కులం ఒక మతం, వీటన్నిటిని తీసుకొచ్చి అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా ఉండి చదువుకోవాలి అణగారిన వర్గాలు, అప్పుడే ఒక సవాలుగా నిలబడి డెవలప్ అవుతాము అన్నట్టుగా అంటున్నారు. ఇంకా ఫాలోవర్స్ కూడా కొంతమంది ఉన్నారు. మనం అనుకున్నట్లనే కేరళలో ఇంకొక ఉద్యమం ఇందాక చూసినట్టుగా పెరియార్ చేసిన ఉద్యమం, సపోర్ట్ చేసిన ఉద్యమం వైకో సత్యాగ్రహ. అది కూడా దానికి కూడా మేరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సపోర్ట్ ఇస్తూ వీళ్ళు కూడా ఈయన కూడా సపోర్ట్ చేస్తున్నాడు అనమాట ఈ ఉద్యమానికి. కేరళలో ఇంకొక ఉద్యమం ఏదంటే అది నాయర్లు చేసింది. ఈ నాయర్లు అనే వాళ్ళు ఎవరికి వ్యతిరేకం చేస్తున్నారు, బ్రాహ్మిన్స్ కానీ వ్యతిరేకం చేస్తున్నారు. బ్రాహ్మిన్స్ ఎవరంటే నమ్ముద్రిపాల్ బ్రాహ్మిన్స్కి వ్యతిరేకంగా చేసిన ఉద్యమం అనమాట నాయర్ మూమెంట్. వీళ్ళు దేంట్లో వీళ్ళు ఏమంటున్నారంటే ఎక్కువ నాయర్స్లో ఏముంటుంది, మాతృస్వామిక వ్యవస్థ ఉంటుంది, మదర్కే ఎక్కువ పవర్స్ ఉంటాయి. హెడ్ ఆఫ్ ది హౌస్ ఎవరంటే మదర్, ఫీమేల్స్కి ఇట్లా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. దీంట్లో కొన్ని కొన్ని అప్పటికున్న ఆచారాల వల్ల కొన్ని స్త్రీలకు మంచిగా లేదనమాట. అంటే బ్రాహ్మిన్స్తో వెళ్ళాలి, బ్రాహ్మిన్స్తో ఉండాలి పెళ్ళైన తర్వాత, ఇలాంటి కొన్ని ఉండడం వల్ల ఈ వ్యతిరేకంగా ఉన్నారు. అంటే ఆడవాళ్ళకి ఇంత వివక్ష ఉంది అని వాళ్ళు బ్రాహ్మిన్స్ చెప్పినట్టుగా వినాల్సి వస్తుంది లేడీస్ కూడా, ఈవెన్ మ్యారేజ్ తర్వాత కూడా. వీళ్ళన్నింటినీ వ్యతిరేకిస్తూ కొంతమంది లీడర్స్ మూమెంట్స్ తీసుకొచ్చింది అనమాట. ఇది ఉండకూడదు, బ్రాహ్మిన్స్కి వ్యతిరేకంగా చేయాలి మనం, వాళ్ళు చెప్పినట్టు వినాల్సిన అవసరం లేదన్నట్టుగా. దీంట్లో ముఖ్యమైన లీడర్స్ ఎవరంటే సివి రామన్ పిల్లై.
ఈయన ఫేమస్ ఎందుకంటే ఈయన ఒక బుక్ రాసినారు, అది మార్తాండ వర్మ అనే ఒక నావెల్. రాసింది ఎవరంటే సివి రామన్ పిల్లై. ఈయన సంబంధించింది ఏది, నాయర్ల మూమెంట్ సపోర్ట్ చేసిన పర్సన్స్లో ఈయన ఫస్ట్ పర్సన్ అనమాట. ఈయన ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినారు సివి రామన్ పిల్లై. ఈ పేరు బట్టే మనం చెప్పగలగాలి ఏ స్టేట్ సంబంధించిన వాళ్ళు ఉంటారు. నథింగ్ బట్ తమిళనాడు కేరళలో ఉండే వాళ్ళకే ఈ పిల్లై అనే పేరు ఉంటుంది. అంటే మనకి ఈ లాజికల్గా థింక్ చేసి ఆన్సర్స్ చేయడం కోసం చెప్తున్నాను. ఈ పిల్ల ఈయన స్టార్ట్ చేసింది ఏమంటే ఒక ఆర్గనైజేషన్ మలయాళి మెమోరియల్ ఇది స్థాపించినాడు. ఈ సివి రామన్ పిల్లలతో పాటు ఇంకొకరు ఎవరంటే చంద్ర మీనన్. మీనన్ ఉంటే కూడా కేరళ అని గుర్తుపెట్టుకోవాలి. సినిమాలో మనం చూసినట్లుగా కూడా ఈవెన్ డైరెక్టర్స్ పేర్లు కానీ హీరోయిన్స్ పేర్లు కానీ ఇట్లా మీనన్తో ఉంటాయి. ఈయన రాసిన నావెల్ ఏదంటే ఇందులేఖ. ఇది ఫస్ట్ మోడర్న్ నావెల్, అంటే ఈ మలయాళంలో రాసిన నావెల్. ఇది మలయాళంలో రాసిన నావెల్, ఫస్ట్ టైం మోడర్న్ నావెల్ అని చెప్పొచ్చు. చంద్రమీనన్ ఈయన కూడా ఈ నాయర్ ఉద్యమంలో సివి రామన్ పిల్లై చంద్రమీనన్ కూడా ఇంపార్టెంట్ మనకు. ఇంకొకరు పద్మనాభ పిల్లై, ఈయన ఇంకా నెక్స్ట్ రామకృష్ణ పిల్లై, ఇట్లా వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఇట్లా కేరళ తమిళనాడు చూసాము. నెక్స్ట్ హైదరాబాద్లో జరిగిన కొన్ని దళిత ఉద్యమాలు అంటే కుల ఉద్యమాలు అనే చెప్పొచ్చు కదా. వీటిని కూడా ఇట్లా చేసిన మనకు ఎక్కువ గుర్తొచ్చే పేరు తెలంగాణ హిస్టరీలో కూడా మూమెంట్లో కూడా వచ్చే పేరు ఎవరంటే భాగ్యరెడ్డి వర్మ. ఈయన ఒక సంస్థ స్థాపించి జగన్ మిత్ర మండలి అనే సంస్థ స్థాపించి అంటే మద్యం అలవాటు లేని వాళ్ళకు ఈ వర్ణాశ్రమం అనే ఈ సిస్టమ్కే వ్యతిరేకంగా, వేదిక్ సిస్టమ్కి వ్యతిరేకంగా, బౌద్ధం అట్లాంటి ఫాలో అయిన పర్సన్ ఈ భాగ్యరెడ్డి వర్మ. ఈయన చాలా దళితుల కోసము, దళితుల అనర్హ వర్గంలో ఉండి దేవదాసి సిస్టమ్ కానీ ఇట్లాంటి కొన్ని సిస్టమ్స్కి వ్యతిరేకంగా కూడా ఈయన ఫైట్ చేసినాడు. అండ్ నెక్స్ట్ ఇంకో కొన్ని ఉద్యమాలు ఏమంటే మైసూర్లో, మైసూర్ రాష్ట్రం అంటే ఇప్పుడు కర్ణాటక, ఈ మైసూర్ రాష్ట్రంలో మనకున్నప్పుడు లింగాయత్ మూమెంట్స్ కానీ అంటే బ్రాహ్మిన్స్కి వ్యతిరేకంగా వచ్చినవి ఒక్కలిగా ఉద్యమాలు, ఇవన్నీ సపరేట్ మతాన్ని సపరేట్ కులాన్ని బ్రాహ్మిన్స్ సంబంధం లేకుండా ఉండాలని చేసిన ఉద్యమాల్లో ఇవి కూడా ఉన్నాయి. అండ్ ఇంకా ఇది కాకుండా మనం ఏమనుకున్నాం అన్నీ బ్రాహ్మిన్స్కి వ్యతిరేకంగానే జరగలేదు, కొన్ని ఆ మతాన్ని హోదా పెంచుకోవడం కోసం మేము కూడా గొప్ప అని బ్రాహ్మిన్స్కి మేము ఈక్వల్ లేకపోతే క్షత్రియులతో మేము ఈక్వల్ అని వాళ్ళు వాళ్ళని సాంస్క్రటైజ్ చేసుకుంటూ చేసిన ఉద్యమాలు కూడా కొన్ని ఉన్నాయనుకున్నాము. దాంట్లో ఫస్ట్ ఏదంటే నార్థన్ ఇండియాలో ఎక్కువ ఉన్నాయి అవి కైవక్తి. కైవక్తి మూమెంట్ అనేది 1897లోనే మిడ్నాపూర్ ఎక్కడ బెంగాల్. ఈ కైవక్తి అనేది ఉద్యమంలో దీంట్లో వీళ్ళు ఏమంటున్నారంటే క్యాస్ట్ మూమెంట్ ఇది కూడా. వాళ్ళు అప్పుడు చేపలు పట్టేవాళ్ళు ఉన్నారు, వీళ్ళ పేరు మార్చుకున్నారు అంటే వీళ్ళ కులం పేరు మార్చుకొని మహిష, ఇంకా మహిష సమితిని ఏర్పరచుకోవడము అంటే బ్రాహ్మిన్స్కి ఈక్వల్గా మేము ఉంటాము అన్నట్టుగా. లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా మనం అనుకున్న విశ్వ బ్రాహ్మిన్స్ అని నాయి బ్రాహ్మిన్స్ అని అట్లా పేరు చివరిలో ఎట్లా అయితే మార్చుకుంటారో బ్రాహ్మిన్స్కి ఈక్వల్ హోదా అని వాళ్ళని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటూ ముందుకెళ్తారు. దాంట్లో భాగంగానే వచ్చిన మూమెంట్స్ ఏమంటే కైవక్తి ఒకటి, ఇంకొకటి కాయస్థా. దీంట్లో ఇది ఎక్కడ కాయస్థా అంటే యూపీ. ఇది బ్రాహ్మణికల్ స్టేటస్ సేమ్, మేము బ్రాహ్మణుల హోదా అని వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడంతోనే ఉద్యమం ఉంది. 1900లో ఆల్ ఇండియా కాయస్థ సభ, ఇది అలహాబాద్లో స్టార్ట్ చేసినారు. అలహాబాద్లో ఇది స్టార్ట్ చేశారు అనమాట. వీళ్ళు స్టార్ట్ చేసి ఒక జర్నల్ లాగా స్టార్ట్ చేసి కూడా వాటిలో వాళ్ళకి ఫీలింగ్స్ చెప్పడం కానీ బ్రాహ్మిన్స్కి మేము ఒకటే అని వాళ్ళు చేయడం కూడా ఉంది. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు క్యాస్ట్ మూమెంట్స్కి సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, వ్యతిరేకించిన వాళ్ళు ఉంటారు, కన్జర్వేటివ్స్ ఉంటారు. సో ఇట్లా చూసుకున్నప్పుడు బ్రిటిషర్ సపోర్ట్ ఎక్కువ ఉంది క్యాస్ట్ మూమెంట్కి. ఒకవేళ మనకి క్వశ్చన్స్ కాన్సెప్ట్ వైజ్గా అడిగినప్పుడు బ్రిటిషర్స్ కుల ఉద్యమాలకు ఎందుకు మద్దతు తెలిపారు అంటే కుల ఉద్యమాలు అన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ముఖ్యంగా బ్రాహ్మిన్స్కి వ్యతిరేకంగా జరుగుతున్నాయి. బ్రాహ్మిన్స్కి వ్యతిరేకంగా జరిగితే బ్రిటిషర్స్కి లాభం ఏంటి, కాంగ్రెస్ పార్టీకి నష్టం అని. కాంగ్రెస్ పార్టీలో ఉండింది ఎక్కువ బ్రాహ్మిన్స్ ఉన్నారు, ఆ బ్రాహ్మిన్స్కి వ్యతిరేకంగా జరిగే ఈ కుల ఉద్యమాలని మనం సపోర్ట్ చేస్తే బ్రాహ్మిన్స్కి వ్యతిరేకంగా జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీకి కూడా వ్యతిరేకంగా జరుగుతుంది,
అంటే వీళ్ళు ఎక్కువగా ఉద్యమం చేయరు, భారతదేశంలో ఉద్యమం చేయకుండా కాంగ్రెస్ పార్టీ కూడా బలహీన పడుతుంది అన్నట్టుగా వీళ్ళ ఇంటెన్షన్తో ఉన్నారు. సో ఈ ఉద్యమాలు, కుల ఉద్యమాలు చాలా ఇంపార్టెంట్ మనకు ఎగ్జామ్కి. ఈ ఉద్యమాలతో పాటు వచ్చిన ఇంకొక రకమైన ఉద్యమాలు ఏమంటే సంస్కరణ ఉద్యమాలు. ఇవి ఎందుకోసము, ఏం సంస్కరించాలనుకుంటున్నారంటే హిందూ మతాన్ని సంస్కరించాలి, దీంట్లో లోపాలన్నింటినీ సంస్కరించాలి అన్నట్టు. అంటే అంత అవసరం ఏమొచ్చింది అప్పటికి అంటే బ్రిటిష్ వాళ్ళ పాలన ఉండడం వల్ల ఇండియాలో క్రైస్తవ మిషనరీస్ అన్నీ ఎక్కువగా ఉన్నాయి. అంటే వాళ్ళ ఎక్కువగా హిందూస్ని కన్వర్ట్ చేస్తున్నారు క్రిస్టియన్స్ లాగా. ఆ కన్వర్షన్ ఆపాలి, మతాన్ని కాపాడుకోవాలి, ముఖ్యంగా యువత అటువైపు ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు, వాళ్ళ పాలసీస్ కూడా అట్లా ఉన్నాయి బ్రిటిషర్స్వి, ఇవన్నీ ఆపడం కోసం హిందూ మతాన్ని పునరుద్ధరించాలి, రిఫార్మ్ చేయాలి. అట్లా దాని నుంచి అట్లా సంస్కరిస్తే, మతాన్ని సంస్కరిస్తే మనం మత మార్పుడల్ని ఆపవచ్చు అని అనుకున్నారు. అట్లా ముఖ్యమైన నాయకులు ఎవరి పేర్లు మనకు ఎక్కువగా వచ్చేది, రాజా రామ్మోహన్ రాయ్ ఒకరు, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఒకరు, వివేకానంద ఒకరు, అండ్ స్వామి దయానంద సరస్వతి. వీళ్ళందరూ వాళ్ళ సంస్థలు స్థాపించి ఈ మతాన్ని కాపాడుతూ వేరే మతాలకు మార్పిడి జరగకుండా, అంటే హిందూ మతాన్ని సంస్కరించాలి ఫస్ట్, అప్పుడే వేరే మతాల్లోకి వెళ్ళరు. అంటే వీళ్ళంతా ఏం సంస్కరించాలనుకుంటున్నారు, హిందూ మతంలోని లోపాలని వీళ్ళు గుర్తుపట్టారు. అంటే అప్పటి ముఖ్యంగా ఏమున్నాయి, మూఢ నమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి హిందూ మతంలో. బ్రిటిషర్స్ కూడా దీన్ని బాగా పాయింట్అవుట్ చేస్తున్నారు, హిందూ మతంలో ఇట్లా ఉన్నాయి చూడండి, ఇది బాగాలేదు, మూఢనమ్మకాలు ఎక్కువ ఉన్నాయి, అన్నిటిని నమ్ముతారు, జంతు బలు లేనిది మనుషులు ఇట్లా అన్నీ చేస్తున్నారు, రిచువల్స్ అన్నీ చేస్తుంటారు, ఎప్పుడు క్రతువులు అన్నీ చేస్తుంటారు. ఇవన్నిటిలో వీళ్ళ బ్రిటిషర్స్ ఎత్తి చూపడంలో చదువుకున్న వాళ్ళు కూడా ఇండియన్స్ ఓకే నిజమే హిందూ మతంలో మంచిగా లేదనుకొని వాళ్ళు ఈజీగా కన్వర్ట్ అయ్యేవాళ్ళు వాళ్ళ మతాన్ని మార్చడం. అంటే ఈ మూఢనమ్మకాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకా ఈ మతంలో ఉండే ఆచారాలు కూడా అందరికీ నచ్చేలాగా లేకపోవడంతో వీళ్ళన్నీ కూడా, ముఖ్యంగా సతీ సహగమనం, ఈ సతీ అనేది ఆడవాళ్ళకు చాలా కష్టంగా అనిపించేది, దీన్ని చూసిన వాళ్ళకు కూడా మానవతవాదులకు కూడా బాధ కలిగించేది. అంటే మా మతంలో ఉండే మానవతవాదులు కూడా, మన మతంతో పాటు ఈ మానవతం కూడా వస్తుంది వాళ్ళకు. సో ఇట్లాంటివన్నీ ఎందుకు ఉన్నాయి, మళ్ళీ ఇది ఎట్లా ఆపాలి, వీటన్నిటిని ఆపడం గురించి వాళ్ళు ఏమంటున్నారు, ఆధారాలు ఎక్కడ నుంచి ఉన్నాయని వాళ్ళు స్టడీ చేసి ఏ శాస్త్రాల్లో ఉన్నాయా, ఎక్కడైనా ఉన్నాయా అని. అంటే ఇట్లన్నింటిని రిఫార్మ్స్ చేస్తూ పోతే మనము మతం, హిందూ మతం ప్యూరిఫై అవుతుంది అనుకున్నారు వీళ్ళు. ఇంకా రాళ్ళను పూజించడం, అంటే దేవుళ్ళు అంటే రాళ్ళుగానే ఉంటారనుకుంటే వాళ్ళ విగ్రహాలను పూజించడం, ఈ రాళ్ళకు పూజించడం ఏంటి అని వీటన్నిటిని వ్యతిరేకిస్తే మతం మారిపోతుంది, మతం మంచిగా అయిపోతుంది హిందూ మతం అని అనుకున్నారు. ప్లస్ ఈ 3 కోట్ల దేవతలు అనే కాన్సెప్ట్, అది కూడా దాన్ని కూడా ఒక హిందూ మతంలో లోపంలాగానే చూస్తారు చాలామంది. ఇంతమంది కోట్ల మంది దేవతలు ఏంటి, ఇంతమందిని ఒక్కొక్క దేవుడు ఉండొచ్చు కదా, అందరూ ఒక్కటే దేవుడిని పూజించవచ్చు కదా, అట్లాగా ఈ రిఫార్మర్స్ అందరూ కూడా ఒక్కొక్క కాన్సెప్ట్స్తో వాళ్ళు వస్తున్నారు అన్నమాట. ముఖ్యంగా ఈ పూజారులు ఉండే వాళ్ళ పెత్తనము, వాళ్ళ డామినెన్స్ ఏంటి అట్లాగా అనుకోవడం కూడా మతాల్లో మతాన్ని ప్యూరిఫై చేయడానికి వీళ్ళు అనుకున్న మెథడ్స్ అనమాట. ఈ వెస్ట్రన్ ఎడ్యుకేషన్ చదవడం వల్ల ఒక మేధావిలో వాళ్ళకి ఒక నాలెడ్జ్ వచ్చింది, ఓకే మనం బ్రిటిషర్స్ నుంచి తీసుకున్న నాలెడ్జ్, వాళ్ళు చెప్పడం, వాళ్ళ చదువులో ఉండే కొంచెం నాలెడ్జ్ తీసుకున్నా కూడా అది హిందూ మతానికి అప్లై చేస్తూ ఇట్లా ఇవన్నీ రిఫార్మ్స్ చేసుకోవాలి హిందూ మతంలో అనుకున్నారు. అప్పుడు స్త్రీలకు సంబంధించి సతీ ఎట్లా ఉందో, నెక్స్ట్ బహుభారత్వం కూడా ఉంది, ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవచ్చు మగవాళ్ళు, ఎంతమందిని పెళ్లి చేసుకోవచ్చు అనడము, చిన్నపిల్లల్ని చంపేయడం అంటే ఆడపిల్లల్ని చంపేయడము, ఇట్లా వీళ్ళన్నింటినీ ఉన్న ఆడవాళ్ళు, ముగ్గవాళ్ళు, మగవాళ్ళని, ఆడవాళ్ళని, వీళ్ళందరిలో ఎలాంటి లోపాలు ఉన్నాయో, మతం పరంగా ఆచారాలు బ్లైండ్గా ఫాలో అవుతున్నారో, వీళ్ళందరినీ బయటకు తీసుకురావాలి అది. ఇంకా ఆస్తి హక్కులు, ఈ ఆస్తి హక్కులు కూడా ఆడవాళ్ళకి సమానంగా లేవు, ఎందుకు ఉండకూడదు అని రిఫార్మర్స్ వాళ్ళు బయటికి రావడము. అంటే వాళ్ళు అన్ని సోషల్గా ఉండే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నిటి గురించి వాళ్ళు వాళ్ళు ఆలోచించి వాటన్నిటికీ ఎట్లా రిఫార్మ్ చేయాలనుకొని ఇట్లన్నీ చేస్తున్నప్పుడు వాళ్ళు వాళ్ళ సంస్థలు స్థాపించినారు. ముఖ్యంగా ఆర్య సమాజ్ అనే ఒకటి, దివ్యజ్ఞాన సమాజ్ ఒకటి, అండ్ బ్రహ్మ సమాజ్, ఇట్లాంటి సంస్థలు స్థాపించి వాళ్ళు వాళ్ళు చేయగలిగినది, వాళ్ళు వాళ్ళు తీసుకురాగలిగిన మార్పులు, అంటే మా క్రైస్తవ మతంలోకి మార్చడం కూడా ఆపడం కానీ, ఇంకా వాళ్ళ విద్యను అందించడం కానీ, ఇక్కడ నుంచి ఇండియన్ ఎడ్యుకేషన్ కానీ, అంటే నైతిక విలువలు ఎట్లా నేర్పించాలి, మతాన్ని కాపాడుతూ వీళ్ళన్నింటినీ రిఫార్మ్స్ చేస్తూ ఉండాలని, వీళ్ళు సమాజంలో అందరికీ ఈక్వల్ రైట్స్ ఉండేలాగా వాళ్ళు అనుకున్నారు. ఈ సంస్కరణ ఉద్యమాల గురించి వాళ్ళు ఒక్కొక్క లీడర్స్, ఐ మీన్ వాళ్ళు స్థాపించిన సంస్థలు, వాళ్ళు చేసిన కార్యక్రమాలన్నిటి గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. థ్యాంక్ యూ.